అని పిలిచే మర్దళ్ళుంటే బావ సంతోషం అంత ఇంత కాదండి. మరి అలాంటి మర్దళ్ళు ఆది గారికి నలుగురున్నారట. మరి ఆయన వాళ్లతో బావాని పిలిపించుకుంటున్నారా లేదా వాళ్లతో సరదాలు తీర్చుకుంటున్నారా ఆది గారిని అడిగి తెలుసుకుందాం. సర్లే ఈ రోజు మంచి రోజు. సర్లేండి ఈ రోజు చాలా మంచి రోజు. సర్లే అన్నా కదా ఎందుకండి సర్లే చెప్తారు. నువ్వే కదా మొన్న గొడవ అయినప్పుడు మంచి రోజు చూసుకుని పుట్టింటికి వెళ్తానన్న. సచ్చినోడా మేము పుట్టింటికి వెళ్తే ఏం వస్తుందిరా మీకు? ఏం వస్తుందా? ఈ దసరా దీపావళి న్యూ ఇయర్ ఇవన్నీ మాకు చిన్న పండగలే. ఊరు పుట్టింటికి వెళ్తారు చూసావా? అదే చాలా పెద్ద పండగ. అసలు క్యాలెండర్ లో అన్ని పండగలతో పాటు పెళ్ళాం పుట్టింటికి వెళ్ళిందనే పండగ కూడా యాడ్ చేయాలండి. ఈ టీవీ వాళ్ళు ఆ పండగ కూడా ఈవెంట్ చేయాలండి. ఆ రోజు ఈ ఆడలేడీస్ ఎవరు ఉండరు, ఓన్లీ నాగబాబు గారు సోలో జడ్జి, మా మగాళ్ళందరూ స్టేజ్ మీద. స్కోప్ లేదంటే మీరే స్కోప్ ఎత్తుకొని వచ్చారా? అర్ధరాత్రి పూట డబ్బులు ఎప్పుడు పంచుతారనే వాటర్ లాగా ఎప్పుడెప్పుడు ఎక్కుదామని రెడీగా ఉంటారు. అంటే ఏంటి మేము ఇంట్లో ఉంటే హ్యాపీగా ఉండరా? పిల్లలు ఇంట్లో ఉన్నా కూడా పండగ చేసుకోవడానికి నువ్వు ఏమన్నా అనసూయవా అనుష్కావా? 70 mm దోశలాగా బాడీ, పొంగిన పూరిలాగా ఫేసు. ఆశకు కూడా హద్దు ఉండాలి. నేను కాపురం చేస్తే అరవింద స్వామి ఎందుకు పుడతాడే? నీ బదులు సైతాన్ని చేసుకుంటే సుఖపడేదాన్ని. బ్లడ్ రిలేషన్ వాళ్ళతో పెళ్లి చెయ్యరే. కార్యశుదాసి, కరుణేశు మంత్రి, భోజేశు మాత, సరణేశు రంభాని పెద్దలు ఎందుకు రాశారో తెలుసా? వాళ్ళని కూడా ఇలాగే కాలర్ పట్టుకుని బెదిరించి రాయించుంటారు. ఒకటో తారీఖు రాగానే అవసరాల కోసం దారులు తొక్కే పిల్లాలే తప్ప మంచి పిల్లలు మనసున్న పిల్లలు లేరు. మా మేనమావ కూతుర్లు కూడా వస్తున్నారంట. ఎక్కడ ఇంతకు వాళ్ళెక్కడ? అటు చూడు నీ వాళ్ళెక్కడ? ఇటు చూడవే. ఎక్కువ అలసిపోదు. తిరిగి ఊరు వెళ్ళాలని లేదా? అబ్బో దీనికి ఒళ్ళే అనుకున్న కుళ్ళు కూడా ఎక్కువే. అదంతా పక్కన పెట్టి బావా, ఫస్ట్ మా అక్క చేతిలో కొడుకునేప్పుడు పెడుతున్నావు. అది ఇప్పుడు కుదరలే బావా. ఎప్పుడు పెళ్ళైంది నీకు? పెళ్ళయ్యేం పీకితివి నువ్వు? ఏమి ఇది పాడుతుందా తెరుతుందా? బావా మరదళ్ళు అంటే అలా ఉండాలి. ఏదో వరదల్లో కొట్టుకొచ్చిన వాళ్ళగా ఉండకూడదు. ఏంటి బావా అలాగంటా? నేను లంగావోని వేసాను, అది లంగావోని వేసింది. నేను చుడిదార్ వేసాను, ఆవిడ చుడిదార్ వేసింది. వాళ్ళు గ్లామర్ గా ఉన్నారు, మీరు గ్రహాంతరవాసుల్లో ఉన్నారు. బావా పెళ్లికి ముందు చాలా హుషారుగా ఉండేవాడివి, ఇప్పుడేంటి ఇంత డల్ గా అయిపోయావు? బ్యాచిలర్ జీవితం అనేది భాస్కర్ చేతికి సుధాకర్ జగటం లాంటి సరదాగా ఉంటది, కానీ పెళ్ళైన జీవితం చంటి చేతికి సుధాకర్ జగటం సరదా తీరిపో. బావా మేము ఉన్నాం బావా. ఆహా మీలా ఓదార్చే మరదళ్ళు ఉంటే పక్క ఎంత బాధ పెట్టినా పర్లేదు. మీకు కూడా మేము ఉన్నాం బావా. మీరు ఓదార్చినట్లేదు, ఓ దారికి తెచ్చుకుంటున్నట్టుంది. ఏదేమైనా కానీ నువ్వు మాకే సొంతం బావా. ఓకే. లేదు బావా మాకే సొంతం బావా. మీరు ఎప్పుడొచ్చారు? ఏంటి కదా ఇంతకు ముందు వరకు నాకు ఎంట్రీ డాన్స్ లో లైన్ వేసేవాడు. ఇదేంటి 5 మంది నీకోసం కొట్టుకుంటున్నారు? రాసింది మనమే కదా, 5 గురేంటి 60 మంది అని కొట్టుకుంటా. ఆరుగురు ఏమండి? నేను పులిహోర తెచ్చేలో మీరు ఇంతసేపు పులిహోర కలిపేశారా? ఊర్లో పెళ్లి చేయండి అని చెప్పి ఇక్కడికి పంపిస్తే మీరు చెడగొడుతున్నారా? ఏంటి వీళ్ళకి పెళ్లిళ్ళు చేయమని పంపించారా? ఏమన్నా నలుగురికి ఒకేసారి పెళ్లి ఎలా చేయాలి ఇప్పుడు వీళ్ళకి? స్వయంవరం పెట్టు బావా. వాళ్ళకి పెడితే స్వయంవరం అయితే, మీకు పెడితే సవరం అయితే. మరదళ్ళకి స్వయంవరం ఎవరు వస్తారా? రండి. ఇంకా స్వయంవరమే స్టార్ట్ అవ్వలేదు, బ్యాండ్ మేళం మెచ్చి మొత్తం దిగింది. ఎలా నెలకెళ్ళండి. హలో స్వయంవరానికి వచ్చింది మేమే. ఐ యామ్ ద మెజిషియన్. మీరేంటి ఏదో చైనా వాళ్ళకి మొత్తం సున్నం మిమ్మల్ని ఏమన్నట్టు ఆలోచిస్తారు చూడండి. ఏం చూడమండి, ఆయన ఏం స్పందించకపోతే ఏం మాట్లాడు? వాడు సీసీ కెమెరాలు అంటాడు, ఏం చూడట్లేదు అనుకుంటా అన్ని చూస్తాడు.
నేను ఈ సృష్టిలో దేన్నన్న మాయం చేయగలను తెలుసా? అంత మాయం చేసేగలడు అయితే ఆ గూగుల్లో వీడియో మాయం చేయొచ్చుకో, మేము కూడా ఏమనుకుంటా ఉంటాం. ఇదిగో మీ అందరి కోసం నేను ఇప్పుడు మ్యాజిక్ చేయబోతున్నా. ఇందులో పేపర్ ఉంది కదా, దీన్ని ఇప్పుడు మాయం చేయనా? అబ్బా దెబ్బ. అరే అబ్బా దెబ్బ కదా, అబ్బాక దెబ్బరా. అబ్రక దబ్రా దబ్రక చెప్రా చెప్రా మొత్తం ప్రియాంక చోప్రా ఆకాష్ చోప్రా కూడా చెప్పు. నువ్వు ఒక మెజిషియన్ వి, నేను నమ్మాలి నిన్ను. ఏ నేను మాయం చేస్తానండి? నువ్వు నమ్మట్లేదా? పెద్ద పెద్ద గుళ్ళో విగ్రహాలే మాయం అవుతున్నాయి, పేపర్ మాయం అవుతా నమ్మేలా పో. అబ్బో ఈ మెజిషియన్ నాకు నచ్చాడు బావా. అబ్రక దబ్రా చెప్రా కోబ్రా. మరి బ్రదర్ మీరు? నేను పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ని. మరి బీచ్ దగ్గర గుర్రాల మీద చిన్న పిల్లలు అటు ఇటు 5 రూపాయలకి తిప్పే వాళ్ళ ఉన్నాడు, ఇది బిజినెస్ మ్యానీడు. నేను పెద్ద పెద్ద యాడ్ ఫిల్మ్స్ చేసే తెలుసా? యాడ్ ఫిల్మ్ బావా నాకు కావాలి బావా. ఇద్దరు కలిసి నవ్వులు యాడ్ చేయండి, వాడక ముందు వాడిన తర్వాత అని. వాడెవడు? ట్రాఫిక్ కానిస్టేబుల్ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. చూసావా ఎలా పెళ్లి జరిపాను? బావంటే నాలా ఉండాలి, పిలిపించు మీ నాన్నని చూపిస్తా. చాలా పెద్దది.